సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కేంద్రంలో కస్తూర్బా గాంధీ పాఠశాల శిశు సంక్షేమ శాఖ వారి నేతృత్వంలో ఆడపిల్లలకు అవగాహన సభ నిర్వహించారు. ఆడపిల్లలు చెడు మార్గాన పోకుండా మంచి మార్గంలో నడవాలని సూచించారు. యువకులు ప్రేమలో పడి తమ జీవితాలను నాశనం చేసుకునే దిశగా వారు పోకుండా ఉండాలని కోరారు. తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే విధంగా మెలగాలని, ఎదుటి వాళ్లకి సహాయం చేసే మంచి గుణం కావాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా పాఠశాల యాజమాన్యం, టీచర్, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రేమ ప్రేమ అని ఏజెండా కానీ టెన్త్ ఎయిత్ క్లాస్ రాగానే టెన్త్ క్లాస్ రాగానే కొంచెం పిల్లలు మంచి కనిపించి ఎడ్యుకేటెడ్ లో ఉన్నా గానీ లేకపోతే ఏదైనా మన రోడ్డులో పోతుంటే అది ఒక సర్టిఫికేట్ లాగా పిల్లల్ని కామెంట్ చేయడం, వరుసగా నాలుగు రోజులు ఫాలో అవ్వటము, అదే ప్రేమ అనుకోవటము, ప్రపోజల్ చేయటం మేడం అన్నట్టు ప్రపోజల్ చేయడం, లేదా అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, ఆ అమ్మాయి 10 మందికి అబ్బాయిట్లా వెంటాడుతున్నారు, ప్రపోజ్ చేసాను ఇలా నేను పెళ్లి చేసుకుంటా లేదా ప్రేమించాను ఇవ్వబడుతున్నానంటే గిల్టీగా ఫీల్ అవటము జరుగుతున్నాయా లేదా పొంది. ఇప్పుడు తెలిసి తెలవని జ్ఞానంతో ఒకటి సరి అయిన అవగాహన లేక తల్లిదండ్రులు వాళ్ళకి సరైన సపోర్ట్ బయట పిల్లలతో ఏ విధంగా ఉండాలి, బయట సమాజంలో చెల్లి తమ్ముడు అన్న నాన్న అందరం ఉంటాం, మరి అదే రీతిగా బయట వ్యక్తుల్ని గాని బయట పిల్లల్ని గాని అదే విధంగా గౌరవించాలన్న ఆలోచన ఉండదు. దాంతో కూడా పిల్లలకి ఇలా చేస్తే వీళ్ళు డిస్టర్బ్ అవుతారు, భయపడి ఏం చేస్తారు చదువు మానేస్తారు, లేకపోతే నలుగురికి తెలిసిందని తల్లి ఇందా అన్నట్టు మేడం వేసుకో మళ్ళా కూతుర్ని కొడుతుంది.